రైట్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైం డిబేట్ రైట్ మొత్తానికి ఒక వైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇంకొక వైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మొత్తానికి వెరసి 10th క్లాస్ పేపర్ లీకేజ్ అంశం ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది అయితే దీనంతటికి సంబంధించి సిపి ప్రెస్ మీట్ వరంగల్ సిపి ప్రెస్ మీట్ తర్వాత మరొక కోణంలోకి వెళ్ళిపోయింది కేవలం ఒక రాజకీయ కుట్ర యాంగిల్ లో మాత్రమే ఇదంతా జరిగింది సో ముందు రోజు నుంచి జరిగింది సో దీనంతటికి సంబంధించి కూడా సిపి రంగనాథ్ చెప్పడం జరిగింది సో ఎంతమందికి ఇది వెళ్ళడం జరిగింది చాలా మంది బీజేపీ నాయకులకు కూడా వెళ్ళడం జరిగింది అటు ఈటల రాజేందర్కి కూడా ఈ మెసేజ్ వెళ్ళడం జరిగింది తనకు సంబంధించినటువంటి పిఏలకు కూడా వెళ్ళడం జరిగింది బట్ అందరినీ అరెస్ట్ చేయకుండా కేవలం వై ఓన్లీ బండి సంజయ్ అనే దానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు ఒకసారి శేషు సార్ రైట్ యా సిపి గారి ప్రెస్ మీట్ మనం చూసినాం ఇందాక సాయంత్రం దాంట్లో కీలకంగా ఆయన ప్రస్తావించినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఇది వాంటెడ్లీ జరిగింది దీని వెనకాల ఒక ప్రీ ప్లాన్డ్ గా ఉంది సో ఈయన బండి సంజయ్కి పంపించడం సో ఆయన ఏదైతే టెక్స్ట్ పంపించారో ఆ టెక్స్ట్ కు సంబంధించిన అంశమే నెక్స్ట్ డే పత్రికల్లో రావడం ఆ అంశాలే మాట్లాడడం ఇవన్నీ కూడా ఉన్నాయంటున్నారు ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే ఏదైతే సెల్ ఫోన్ ఉందో ఆ సెల్ ఫోన్ లో చాట్ కన్వర్సేషన్ జరిగిందో ఆ కన్వర్సేషన్ సంబంధించినటువంటి ఫోన్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేయలేదు ఆ ఫోన్ లేదు తీసుకురాలేదు అని చెప్పేసి దాటవేత సమాధానం చెప్పారంటూ కూడా సిపి రంగనాథ్ చెప్తున్నటువంటి మాట సో మరొక వైపు టిఆర్ఎస్ నాయకులు అంటున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒక కుటిల రాజకీయాలు క్షుద్ర రాజకీయాలు చేస్తూ తెలంగాణలో ఎట్లాగైనా బీజేపీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్న కుట్రతోనే ఇవన్నీ చేస్తున్నారు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పేసి చాలా సంచలనమైన మాటలు వస్తున్నాయి ఓవరాల్ గా మీరు ఎట్లా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు శ్రీకాంత్ గారు ఆయన ప్రేక్షకులకు ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు అన్నింటినీ చూస్తే సామాన్య ప్రజానీకానికి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది రాష్ట్రంలో ప్రభుత్వం అయినా రాజకీయ పార్టీలైనా పాలిటిక్స్ ఫుల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ నిల్ అనేటటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతుంది అటు టిఎస్పిఎస్సి ప్రశ్నపత్రాల లీక్ విషయము ఉద్యోగాల కోసము ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిందైతే వాళ్ళ జీవితాలకు సంబంధించిందైతే ఇటు 10th క్లాస్ ఎగ్జామ్ లో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్ని కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించి అంటే ఒక ఎగ్జామ్ జీవితాలను నిర్దేశిస్తే ఇంకొక ఎగ్జామ్ భవిష్యత్తును నిర్దేశిస్తుంది కానీ ఈ రెండు ఎగ్జామ్స్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల్లో రెండు విషయాల్ని మనం చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయాలి ఒకటి ఈ వరుస సంఘటనలో కుట్ర కోణం ఎంత ఒకటి రెండవది నిర్వహణ వైఫల్యము లోపాలు ఎంత కుట్రకోణం ఎంత అనే విషయాన్ని దర్యాప్తు సంస్థలు పోలీసులే నిగ్గుదేల్చాల్సినటువంటి అంశం ఇక నిర్వహణ వైఫల్యం ఎంత ఉందనేటటువంటి విషయం గత 20 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నటువంటి అంశం అయితే ఇప్పుడు పర్టికులర్ గా 10th క్లాస్ ఎగ్జామ్స్ కు వచ్చేసరకు దీంట్లో జరుగుతున్నటువంటి కుట్రకోణం ఎంత అనేటటువంటి విషయాన్ని ఇంతకు ముందే కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ ఏవి రంగనాథ్ గారు చెప్పారు వాళ్ళకు ఉన్నటువంటి ఎవిడెన్సెస్ లో జరిగినటువంటి పరిణామాలు అన్నిటితో కూడా కలిపి ఏం చేశారంటే అటు బూరం ప్రశాంత్ ఇటు బండి సంజయ్ ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని బదనాం చేసేటటువంటి విషయంలోనే ఈ విధమైనటువంటి కార్యక్రమానికి పాల్పడ్డారనేటటువంటి ఒక వాళ్ళ దర్యాప్తులు తేలినట్టుగా చెప్పారు అది పక్కన పెడితే మొత్తము అసలు అటు టిఎస్పిఎస్సి పరీక్షల వ్యవహారంలో కానీ ఇటు 10th క్లాస్ పరీక్షల వ్యవహారంలో కానీ నిర్వహణ వైఫల్యం ఎంత ప్రభుత్వము ఎందుకు ఈ వైఫల్యాలను సరైనటువంటి టైంలో కంట్రోల్ చేయలేకపోయింది అనేటటువంటి విషయాలపైన మనం చర్చించాల్సినటువంటి అంశం ఉంది కదా ఇప్పుడు ఎంత అండి 494,620 మంది 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు 2,562 సెంటర్స్ లో వీళ్ళు పకడ్బందీగా ఎగ్జామ్స్ పెట్టలేకపోతున్నారా ఎందుకు నిర్వహణ వైఫల్యం జరిగింది అనేటటువంటి ప్రశ్న వస్తుంది కదా ప్రతి సెంటర్ లో కూడా 144 సెక్షన్ ఉంటుంది ఒక ఎండ్ లో పరీక్షల నిర్వహణలో అత్యంత కఠినమైనటువంటి నిబంధనలు పెడతారు ఏంటి అని అంటే ఒక్క నిమిషం దాటితే పిల్లవాడిని ఎగ్జామ్ హాల్ కి అనుమతించరు వాచ్ పెట్టుకుంటే అనుమతించరు ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకుంటే అనుమతించరు షూస్ వేసుకుంటే అనుమతించరు మహిళలు ఆడపిల్లలు కనుక పరీక్ష రాస్తే గాజులు వేసుకునేరు మెళ్ళో తాళ్లు పట్టు ఉంటే తీసేపిస్తారు కాలికి మట్టెలు ఉంటే తీసేపిస్తారు అంటే ఒక ఎండ్ లో ఇంత కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇంకొక ఎండ్ లో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కంట్రోల్ చేయలేరా ఇవాళ 10th క్లాస్ లో అటు తాండూరులో జరిగిన విషయం కానీ ఇటు కమలాపూర్ జరిగినటువంటి విషయం కానీ చాలా స్పష్టమైనటువంటి సంకేతం ఏంటి నిర్వహణ వైఫల్యం నిర్వహణ వైఫల్యం ఏంటి అంటే ఎగ్జామ్స్ నిర్వహించేటటువంటి వాళ్ళు సెల్ ఫోన్ లోపలికి పట్టుకొని పోవటం వల్లనే కదా
మీకు తాండూరులో వాళ్ళు ఫోటో స్నాప్ తీసి దాన్ని సర్క్యులేట్ చేసినటువంటి సంఘటన, కమలాపూర్ లో కూడా అదే సంఘటన వచ్చింది కదా. ఓ పిల్లవాడు చెట్టు కొమ్మ ఎక్కి లోపలికి దిగి కిటికీ పక్కన పరీక్ష రాస్తున్నటువంటి వాళ్ళని తీసి ఫోటో స్నాప్ తీసి బయటకు వచ్చిందాన్ని కదా వీళ్ళు వైరల్ చేసినటువంటి అంశం. అంటే స్పష్టంగా దీంట్లో ఏం కనపడుతుంది, నిర్వహణ వైఫల్యాలు కనపడుతున్నాయి. ముందు నిర్వహణ వైఫల్యాలను ఆసరాగా చేసుకునే ఇట్లాంటి కుట్ర కోణానికి బయట ఉన్న వాళ్ళు పాల్పడుతున్నారు. అంటే వీళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరు, ప్రభుత్వ యంత్రాంగమే కదా. ముఖ్యంగా 10th క్లాస్ విషయానికి వచ్చేసరికి మనం గమనించాల్సిన ఒక అంశం ఏంటంటే, జిల్లా విద్యాశాఖ అధికారులే మాస్ కాపింగ్ ని ఎంకరేజ్ చేస్తారండి. ఎందుకు మాస్ కాపింగ్ ని ఎంకరేజ్ చేస్తున్నారంటే, ఒక్కొక్క జిల్లాలో పూర్తి స్థాయిలో 10th క్లాస్ ఫలితాలు రాబట్టాలని ప్రభుత్వ యంత్రాంగము విద్యాశాఖ అధికారులు కోరుకుంటే, ఇంకొక పక్క ప్రైవేట్ విద్యా సంస్థలు గ్రేడ్స్ 10/10 ఎన్ని గ్రేడ్లు సంపాదించాలి, వాళ్ళే మాస్ కాపింగ్ ని ఎంకరేజ్ చేసేటటువంటి క్రమంలో పెద్ద ఎత్తున నిర్వహణ లోపాలు జరుగుతున్నటువంటి క్రమంలో మీరు చూడండి, ఇన్ని లక్షలు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తుంటే, ముఖ్యంగా 10th క్లాస్ అంటే చిన్న పిల్లలు రాసే ఎగ్జాము, మొట్టమొదట వాడి స్కూలింగ్ లో బోర్డ్ ఎగ్జామ్ ఇదే. వాడు ఆ బోర్డ్ ఎగ్జామ్ కు వస్తున్నప్పుడు ఆందోళనతో వస్తాడు, భయంతో వస్తాడు. ఇట్లాంటి విద్యార్థులకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు పరీక్షలు నిర్వహించాల్సినటువంటి దగ్గర ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే పిల్లలకి ఎంత ఆందోళన కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి కదా. పరీక్షకు ముందే సమీక్ష జరగాలి కదా, పరీక్షకు ముందే చర్యలు చేపట్టాలి కదా. మనం మన మన వ్యవహారం ఎట్లుందంటే, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సందంగా ఉంది. మీరు అన్నట్టు ఉదయం నుంచి జరుగుతున్న ఈ హంగామా ఏదైతే కనిపిస్తుందో మొత్తం రాజకీయ కోణంలోనే కనిపిస్తుంది తప్ప ఎక్కడా గానీ విద్యార్థులకు సంబంధించి ఎవరు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తలేరు. అటు బీజేపీ బీఆర్ఎస్ ను విమర్శించడం, బీఆర్ఎస్ ను బీజేపీ విమర్శించడం. మీరు అన్నట్టుగా మొట్టమొదటిసారి విద్యార్థులు ఒక బోర్డ్ ఎగ్జామ్ రాయబోతూ ఉంటారు, నిజానికి ఒక మానసిక ఆందోళన కూడా కొనసాగుతుంది. రాత్రంతా నిద్రలు పోకుండా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్ కి వెళ్తా ఉంటారు, మొట్టమొదటిసారి ఎగ్జామ్ రాసేటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో కేవలం తెలుగు ఎగ్జామ్, హిందీ ఎగ్జామ్ రెండు మాత్రమే రాసింది, రేపటి నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి. సో వాళ్ళ మానసిక పరిస్థితి ఇంకెట్లా ఉండొచ్చు ఇప్పటికి కూడా, అంటే ఈ రోజు సాయంత్రం రేపు ఎగ్జామ్ ఉంటుందా లేదంటే రద్దు చేస్తారా అన్న చాలా అనుమానాలు కూడా బయటకు వస్తున్నట్టు నేపథ్యంలో. సరే, అఫ్కోర్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, రద్దు కాకుండా నడుస్తున్నాయి, బట్ చాలా ఆందోళనలకు క్లియరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. శ్రీకాంత్, మీరు చెప్పింది వాస్తవము. ఒక్కడ తాండూరులో జరిగినటువంటి సంఘటన తర్వాతనైనా ప్రభుత్వం మేల్కొని ఉండాల్సి ఉండే కదా. కానీ ఇవాళ కమలాపూర్ లో జరిగినటువంటి సంఘటన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు సమీక్ష పెట్టి ఏ పరీక్ష హాల్లో కూడా సెల్ ఫోన్లు అనుమతించబడవని చెప్పారు. అంటే ఏంటి అర్థం, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నటువంటి చందంగానే ఉంది కదా. ముందే ఇట్లాంటి చర్యలు గనక పకడ్బందీ చర్యలు చేపట్టి ఎగ్జామ్స్ ని పకడ్బందీగా నిర్వహించేటటువంటి చర్యలు చేపట్టి ఉంటే ఇట్లాంటి వాళ్ళకి అవకాశం దొరకకపోను కదా. ఇవాళ మొత్తం కూడా 10వ తరగతి పరీక్షల్లో జరిగినటువంటి సంఘటనల చుట్టూ రాజకీయాన్ని తిప్పుతున్నారు. కానీ పిల్లలు ఎంత ఆందోళనకు గురవుతున్నారు అనేటటువంటి విషయాన్ని అటు ప్రభుత్వం గానీ ఇటు రాజకీయ పార్టీలు గానీ గమనించట్లే. ఇదేదో బీజేపీ బీఆర్ఎస్ సొంత ఇంటి వ్యవహారంగా, వాళ్ళ రాజకీయ వ్యవహారంగా, వాళ్ళ అధికారంలోకి వచ్చేదానికి వ్యవహారంగా, ఎన్నికల్లో గెలిచేటటువంటి వ్యవహారంగా భావిస్తున్నారు తప్ప, 494,000 మంది విద్యార్థులను మేము ఆందోళనకు గురి చేశాము అని కించిత్తైనా అటు ప్రభుత్వం గానీ ఇటు పార్టీలు గానీ బాధపడట్లే. ఇది మొత్తంగా ఈ రెండు పార్టీల వ్యవహారంగా చూస్తున్నారు తప్ప, అరే ఎంత ఎంత అండి, పరీక్షలు అంటే ఏంటి అసలు, ఎంత ఎంత నిర్వహణ. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఓకే, శేషు గారు చెప్పినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిలో మేము కొన్ని ఏకీభవిస్తాం. కానీ తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం, తెలంగాణ విద్యాశాఖ సంబంధించి అనేక మార్లు రివ్యూలు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా, అనేక మార్లు విద్యా అధికారులకు సంబంధించి ఆదేశాలు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా, ఆ క్రమంలోనే ఇవ్వాలి మనం ఇంకొకసారి కుట్ర కోణాన్ని. ఎందుకు శేషు లాంటి వాళ్ళు ఆలోచించాల్సిన, మీలాంటి వాళ్ళు మళ్ళాంటి వాళ్ళు ఎందుకు ఆలోచించాలంటే, ఇవాళ ప్రధానంగా జరుగుతున్నటువంటి ఏదో ఎపిసోడ్ ను తలపిస్తున్నటువంటి ఈ చర్యలు వరుసబట్టి ఏదైతే ఉందో, వాస్తవానికి ఏ ప్రభుత్వం గాని విద్యార్థుల యొక్క జీవితాలను ఆటాడుకోవాలని ఎగ్జామ్స్ నిర్వహించారు సార్. ఎగ్జామ్ నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా ఏదైతే 2,500 సెంటర్లు, ఏదైతే ఈ 55,000 అధికారుల సిబ్బందిని నియమించడం కావచ్చు, వారు నియమించిన తర్వాత వారు సెల్ ఫోన్ల విషయంలో కావచ్చు, వారి యొక్క నిబంధనల విషయంలో కావచ్చు, ఇన్యూజిలేటర్ల విషయంలో కావచ్చు, డెలివరీల విషయంలో కావచ్చు, ఏ నిబంధన విషయంలోనైనా ప్రభుత్వం అనేది ఎలా ఆదమరపుగా లేదని చెప్పేసి ఇలా ఐ న్యూస్ ద్వారా తెలియజేస్తాను, శేష్ గారు కూడా చెప్తాను.
ఆ క్రమంలో మేము ఏంటంటే నిద్రపోతున్నని ఎవరైనా లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించడం కోసం ఈ కుట్ర కోణాన్ని చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ ఒక సందర్భం చూడండి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి టీఎస్పీఎస్సీ లీక్ లో ప్రధానమైన నిందితుడు భారతీయ జనతా పార్టీ అనుబంధంగా ఉన్నాడు బందెప్ప సమ్మప్ప ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ అనుబంధ ఉపాధ్యాయ సంఘంలో పనిచేస్తా ఉన్నారు అదే విధంగా ఈ రోజు జర్నలిస్ట్ ఉన్నాడు ఇక్కడ ఒకవైపు భారతీయ గోడ దూకి కిటికీలోంచి ఫోటోలు తీసుకుపోయేంత స్వేచ్ఛ తెలంగాణలో ఉంది అది ప్రభుత్వ వైఫల్యమా కాదా టీఎస్పీఎస్సీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాస్వర్డ్ తీసుకొని పేపర్ లీక్ చేస్తారు అది ప్రభుత్వ వైఫల్యమా కాదా కార్యకర్తలకు ఫోన్లు పోవడం బాలరాజు గారు వన్ సెకండ్ బాలరాజు గారు రావు పద్మ గారు మాట్లాడండి శ్రీకాంత్ గారు నా వాయిస్ మీకు వినిపిస్తుందా? మీరు కొంచెం అంత కరెక్ట్ లేదండి వాయిస్. రైట్, మీరు మాట్లాడండి. ఇప్పుడు బాలరాజు గారు మాట్లాడే మాట ప్రతి ఒక్కటి అబద్ధమే. నేను ఆ రోజు కనుక నేను నిన్న కనుక నేను ధర్నా చేసినట్టయితే అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చూపెట్టమనండి. నేను 10th క్లాస్ పేపర్ లీకేజ్ అయిందని వారి విషయంలో నేను ధర్నా చేసినట్టయితే దేనికి వస్తాడు? అన్ని అబద్ధాల మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడితే మోడీ గారి మీద ఎందుకు అబద్ధాల మాట్లాడుతున్నారు? విద్యార్థుల జీవితాలతో ఎవరు అనుకుంటున్నారు? ఒకటి బాలరాజు గారు ఒకసారి మీరు చదవండి, మీ దగ్గర ఆర్టికల్ ఒకసారి చదవండి, మీ దగ్గర ఆర్టికల్ చదవండి. తప్పితే నేను 10th క్లాస్ పేపర్ లీకేజ్ విషయంలో నేను ధర్నా చేయలేదు. నీకు తెలుసుకోకపోతే ఒకసారి రా వరంగల్ పట్టి ప్రశ్నకర అబద్ధాలు మాట్లాడదు. ఆఖరి సిపి రంగనాథ్ గారే ప్రెస్ మీట్ రాకేష్ వారు అనేక సార్లు బ్రేకింగ్ పెట్టమని చెప్పి ఫార్వర్డ్ చేశారు గారు. అసలు డిబేట్ పెట్టినప్పుడు అవకాశం మాట్లాడకుండా ఎంతసేపు రన్నింగ్ కామెంట్రీ చెప్పండి. బాలరాజు గారు మీరు సమయాన్ని పాటించాలి. బాలరాజు గారు వన్ సెకండ్ మీరేమంటున్నారు? రావు పద్మ గారు మీరేమంటున్నారు? 10th క్లాస్ వన్ సెకండ్ బాలరాజు గారు దయచేసి వినాలా? రావు పద్మ గారు మాట్లాడుతున్న మాట ఒకటే, నేను ధర్నా చేయలేదు. నేను 10th క్లాస్ సంబంధించి 10th క్లాస్ లీకేజ్ కి సంబంధించి ధర్నా నేను చేయలేదు. టీఎస్పీఎస్సీకి సంబంధించిన అంశం పైన నేను చేసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ మీరు ఆర్టికల్ చూపిస్తున్నారు కానీ ఆర్టికల్ ఉన్నటువంటి కంటెంట్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తెలుసుకో, అన్ని అబద్ధాల మాటలు బంద్ చేయండి. టిఆర్ఎస్ పార్టీ అంటేనే అబద్ధాలు. పూటకో అబద్ధం, విద్యార్థి జీవితాన్ని ఆడుకుంటాం, మహిళల జీవితాన్ని ఆడుకోవడం. బాలరాజు గారు రన్నింగ్ కామెంటరీ వద్దు, దయచేసి రన్నింగ్ కామెంటరీ వద్దు.
సార్ ప్రజలు చూస్తున్నారు బాలరాజ్ గారు వన్ సెకండ్ బాలరాజ్ గారు దయచేసి వన్ సెకండ్ బాలరాజ్ గారు వన్ సెకండ్ మీరు మాట్లాడనియాల బాలరాజ్ గారు మాట్లాడనియాల పొద్దు నుంచి మీరు మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నారు అందరు మంత్రులు మాట్లాడుతున్నారు సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది దయచేసి బాలరాజ్ గారు వన్ సెకండ్ బాలరాజ్ గారు దయచేసి వన్ సెకండ్ వన్ సెకండ్ రావు బాలరాజ్ గారు బాలరాజ్ గారు బాలరాజ్ గారు వన్ సెకండ్ రావు పద్మ గారిని మాట్లాడనియండి రావు పద్మ గారిని మాట్లాడనియండి బాలరాజ్ గారు వన్ సెకండ్ బాలరాజ్ గారు పిసిఆర్ పిసిఆర్ బాలరాజ్ గారు ఒక క్షణం బాలరాజ్ గారిని మ్యూట్ చేయండి రావు పద్మ గారు వాయిస్ తీసుకోండి బాలరాజ్ గారు వన్ సెకండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరుగుతున్న ఉదంతాల నుంచి నిన్న జరిగినటువంటి తాండ్రోలు జరిగిన ఉదంతం వరకు నిన్న జరిగినటువంటి వరంగల్ జరిగిన ఉదంతం వరకు ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కావల్చుకొని కుట్రలు చేస్తున్న దానికి అనేక ఆధారం నేను చెప్పినాను. రాజశేఖర్ రెడ్డి నీ పార్టీ కార్యకర్త, నీ సంబంధించినటువంటి బందెప్ప నీ అనుబంధ ఉపాధ్యాయ సంఘంలో పనిచేస్తా ఉన్నాడు. నిన్న పనిచేసినటువంటి ఎవరైతే ప్రశాంత్ జర్నలిస్ట్ మీతో పార్టీతో నీతో అనుబంధం ఉన్నది, ఏబిపి నాయకుడుగా పనిచేసినారు. ఏ విద్యార్థి అయినా సార్, నేను శేషు గారికి చెప్తాను సార్, ఏ విద్యార్థి అయినా పేపర్ లీకేజ్ చేసి తన భవిష్యత్తును పోగొట్టుకోవాలి అనుకుంటున్నా సార్, ఏ ఉపాధ్యాయుడైనా తన భవిష్యత్తుని మొత్తం కూడా ఇప్పుడు లీక్ చేస్తే తను మొత్తం కూడా ఆగమైపోతుంది. వన్ సెకండ్ బాలరాజ్ గారు రైట్, ఆ ఉపాధ్యాయులను రెచ్చగొట్టి అనుబంధ బాలరాజు గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీకాంత్ గారు చెప్పండి, గత 20 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో టిఎస్పిఎస్సి పేపర్ల లీకేజ్ పైన విపరీతమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, చర్చలు జరుగుతున్నాయి, సిట్ దర్యాప్తు జరుగుతుంది. దీంట్లో వ్యక్తులు కాదు, మొత్తం వ్యవస్థ లోపంలోనే టిఎస్పిఎస్సి ప్రశ్న పత్రాల లీకేజ్ జరిగింది అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది. ఈ సంఘటన జరుగుతున్నప్పుడే మీకు ఏప్రిల్ 3వ తారీఖు నాడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నప్పుడు ప్రభుత్వం ఎంత అలర్ట్ గా ఉండాలా, ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించేటటువంటి చర్యలు చేపట్టాలి, సమీక్షలు చేయాల్సినటువంటి సందర్భం ఉంది కదా. అంటే ఇక్కడ మనకి 2 అంశాలు కీలకంగా కనపడుతున్నాయండి. మొత్తము ఈ ఎగ్జామినేషన్ సిస్టము ఇంత దరిద్రంగా తెలంగాణ రాష్ట్రంలో తయారవటానికి 2 అంశాలు మనకి చాలా క్లియర్ గా కనపడుతున్నాయి. ఒకటి బాధ్యతా రాహిత్యం, ఇర్రెస్పాన్సిబిలిటీ కనపడుతుంది. రెండోది ఏంటి అనంటే ఇట్లాంటి తప్పులు చేస్తే కఠినమైనటువంటి శిక్ష పడుతుంది అనేటటువంటి సంకేతము తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టే బందెప్ప అనేటోడు అక్కడ ఒక పక్కన పెద్ద ఎత్తున టిఎస్పిఎస్సి పేపర్ల లీకేజ్ పైన చర్చ జరుగుతుంటే ఏ మాత్రం భయం లేకుండా వాడు 10th క్లాస్ తెలుగు ఎగ్జామ్ పేపర్ ని ఫోటోస్టాట్ తీసి బయట సర్క్యులేట్ చేసినట్టు వాడికి భయం లేదు. భయం ఎందుకు లేదు అనంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆ పైన పూర్తి స్థాయిలో కఠినమైనటువంటి చర్యలు చేపడుతుంది అనేటటువంటి ఒక భయం వాళ్ళకి లేదు. ఈ రెండండి, ఒకటి బాధ్యత లేకపోవటం, రెండోది భయం లేకపోవటం అండి. ఈ భయం లేనటువంటి వ్యవస్థను చూస్తేనే మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ యొక్క పర్యవసానం మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గత 20 రోజులుగా ప్రభుత్వము ఈ పేపర్ల లీకేజ్ వ్యవహారంలో ఒక దోషిగా ముద్దాయిగా నిలబడింది. అయితే ఇదే ఇప్పుడు ఏం జరిగింది అనంటే 10th క్లాస్కి వచ్చేసరకు, హిందీ పేపర్ విషయానికి వచ్చేసరకు జరిగినటువంటి పరిణామాలు, 10th క్లాస్కి వచ్చేసరకు తెలుగు పేపర్లో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఒక కుట్ర కోణం దీంట్లో ఉంది అనేటటువంటి విషయాన్ని బయటకు తెస్తున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ఒక నైతిక హక్కులు కోల్పోయిందని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఇవాళ పేపరు బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి కోణాలన్నీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. అంటే మొత్తం దీంట్లో ఈ కుట్రలో వీళ్ళు భాగస్వాములు ఉన్నారా అనేటటువంటి అనుమానాలు రేకెత్తించే విధంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోయినటువంటి క్రమంలో నిన్నటి వరకు ప్రభుత్వము ముద్దాయిగా నిలబడితే, బోన్ లో నిలబడితే,
ఇవాళ దాంతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా జాయిన్ అయిపోయింది. వాళ్ళు ప్రశ్నించేటటువంటి ఒక నైతిక హక్కును కూడా కోల్పోయినటువంటి సంఘటన వాళ్ళకి మనకు కనపడుతుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులకు ఎక్కడి నుంచి అయినా వాట్సాప్ లో గానీ మరి ఇతర మార్గాల ద్వారా గానీ మనకి ఒక ఒక పేపర్ గానీ ఒక క్వశ్చన్ ప్రశ్నాపత్రం గానీ వస్తే సంబంధిత అధికారులకు సంబంధిత ఇంక్వైరీ ఇన్స్టిట్యూషన్స్ కి పోలీస్ కి రిపోర్ట్ చేయాల్సిన దగ్గర మొత్తం మనం వైరల్ చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసేటటువంటి కుట్రలో మనం కూడా భాగస్వాములు అయితే మనం ప్రజల పక్షాన పనిచేస్తున్నట్లుగా ఎట్లా భావించాలా, ప్రజలు ఎట్లా నమ్మాలా? కాబట్టి దీంట్లో ప్రభుత్వము ఎంత ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తించి ఎగ్జామ్ వ్యవస్థను కొలాప్స్ చేసిందో ప్రతిపక్షాలు కూడా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసింది తప్ప ఇది ప్రజలకు లేకపోతే విద్యార్థులకు ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచేటట్టుగా వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపేటట్టుగా ప్రయత్నం చేసినట్టుగా మనకు.